నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాగి సంకటి తయారయ్యే విధానాన్ని నేర్చుకుందాం. రాగి సంకటిని చాలా వీడియోస్లో చూసి ఒకసారి అయినా ట్రై చేద్దామని చాలాసార్లు అనుకున్నా కానీ కుదరలేదు. ఇంకెలా కాదు, మనమే చేసుకుందామని రాగి పిండి తెచ్చేసాం. చూడండి, మన రాగి ముద్దలోకి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, తెలిసిందే కాబట్టి. లేకపోతే ఐ కార్డ్స్లో వీడియో ఇస్తాను, చూడండి. ఇంకా మన మెయిన్ ఐటెం రాగి సంకటి తయారయ్యే విధానాన్ని చూద్దాం. రండి, మొదటిగా పొయ్యి మీద దాకని కానీ గిన్నెని కానీ పెట్టుకోండి. తర్వాత అందులో సరిపడినంత వాటర్ వేసుకుని కొద్దిసేపు అలా వీట్ అవ్వనివ్వండి. దాని తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేయండి. అందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మూత పెట్టి రైస్ బాగా ఉడకనివ్వండి. రైస్ బాగా ఉడికిపోయాక రాగి పిండి ఒక గ్లాసులోకి తీసుకుని మీ రైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నా. రాగి పిండి వేశాక కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి మొత్తం అంతా కలిపి వేయాలి. ఉండలు లేకుండా చేయలాగుతుందని దీన్ని పక్కన పడేయకండి, చాలా దరిద్రంగా ఉంటుంది. కలిపేసిన తర్వాత ఇంకా దింపేసుకుని ఒక బౌల్ తీసుకుని దాన్ని కొద్దిగా నెయ్యి పూసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని దానిలో చికెన్ కర్రీ వేసి లెమన్ పిండుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత బాగుంటుందని. ఫ్రెండ్స్, వీడియో చూసారుగా. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.